वीडियो ला अरे बड़ी वाली बोलती है ना बड़ी बड़ी
ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా జిల్లా మంత్రివర్యులు ఈశ్వరనాయ గారు శాసనసభ్యులు జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో ఈరోజు చాలా ఘనంగా జైత్యాల జిల్లాలో జరుపుకున్నాం. ఇంకొక విషయం చాలా గర్వించదగ్గ విషయం ఏంటంటే యావత్ భారతదేశంలో చూసుకున్నట్టయితే కులమత భేదం లేకుండా ఏ కులమైనా ఏ మతమైనా కూడా భరతమాతకు ఒకటేరా అని చెప్పేసి ఈరోజు నిరూపించింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని పండుగలు రంజాన్ అయితే ముస్లింలు జరుపుకుంటారు, దసరా విజయదశమి బతుకమ్మ అయితే హిందువులు జరుపుకుంటారు, కానీ మన భారతదేశ సంస్కృతికి అద్దం పట్టే విధంగా ప్రతి మతాన్ని గౌరవించడం మన సంస్కృతి. అదేవిధంగా స్వతంత్ర దినోత్సవం అనేది అందరి ఇళ్లలో జరిగే పండుగ, ఇది అందరి పండుగ అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పగానే ఈరోజు అందరి ఇంటిపైన జెండాలు ఎగరేసి భరతమాతకు ప్రతి ఇల్లు పుట్టిన ఇల్లుగా ఈరోజు చేసినట్టే దానికి తెలంగాణ ప్రజలు తెలంగాణ బిడ్డలందరూ కూడా గర్వించదగ్గ విషయం ఈరోజు. అదేవిధంగా ఎంతోమంది త్యాగధనులు గాంధీజీ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, బాలగంగాధర్ తిలక్ గారు, నేతాజీ గారు, ఈ విధంగా ఝాన్సీ లక్ష్మీబాయి గారు, పండిట్ విజయలక్ష్మి గారు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది 1857 నుండి 1947 వరకు కూడా 350,000 మంది ప్రాణాలు కోల్పోతే ఈరోజు మనం ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఎంతో స్మరించుకోవాలి. కాబట్టి ఈ విధంగా వచ్చిన స్వతంత్రాన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా కాపాడుకోవాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పంతో ఈ యొక్క వజ్రోత్సవాలు కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు స్వతంత్రాన్ని మన భారతదేశాన్ని కాపాడుకోవాలని మన రాష్ట్రాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పేసి సూచిస్తూ విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తి కావస్తున్న తరుణంలో ఈరోజు దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ఫలాలు కావచ్చు, అభివృద్ధి ఫలాలు ఎక్కడ చూసినా కూడా ఈరోజు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరుతున్నాయంటే ఇది నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి తెలియజెప్పిన మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మన అందరి పక్షాన కూడా కృతజ్ఞాభివందనాలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన జిల్లా మంత్రివర్యులు, శాసనసభ్యులు, జిల్లా యంత్రాంగం అందరి సహకారంతో మన జిల్లాను కూడా ప్రథమ స్థానంలో ఉంచేందుకు మనందరం కూడా కలిసికట్టుగా ఆ మహానుభావుల స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి జైత్యాల్ ప్రజలందరికీ, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నటువంటి మా మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.